మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం నమస్కారం మేడం. అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు శ్యామల అండి, నేను విజయవాడ నుండి మాట్లాడుతున్నాను. శ్యామల గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి పేరు రాజగోపాలు. అలాగే, మే నెల 1వ తారీఖు 1984. 1/5/1994. 1984 1984 తెల్లవారుజామున పుట్టాడు. పెడన కృష్ణా జిల్లా మచిలీపట్నం. అలాగే, తెల్లవారుజామున ఎన్ని గంటలకు పుట్టారు? 4:46. 4:46 పుట్టారు. పెడన కృష్ణా డిస్టిక్. అలాగేనండి, మనతో పాటు గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఉంటే గురువు గారికి తెలియచేయండి, సమాధానం చెప్తారు. మాట్లాడండి గురువు గారితో. అమ్మ ఆశీర్వచనం తల్లి, ఆశీర్వచనం తల్లి. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం అమ్మ. మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అదే తనకి పెళ్లి ఎప్పుడు అవుతుందా అని. అవునమ్మా, భరణి నక్షత్రము మేషరాశి అయింది అబ్బాయిది. తర్వాత మీన లగ్నము. వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటిదే కదా మీ ప్రశ్న. వివాహము ఈ వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరము ఎట్లయినా ఖాయం అయ్యే అవకాశాలు ఉన్నాయమ్మా అబ్బాయికి. తప్పకుండా ఈ సంవత్సరం ఆఖరిలో ఖాయం అవుతుంది. అయితే మీ అబ్బాయిని మామూలుగా రాములవారి గుడికి వెళ్ళి రాములవారి గుళ్ళో ఒక 11 తమలపాకులు 11 ఒక్కలు ప్రతి శనివారము అలా 5 శనివారాలు ఇమ్మని చెప్పండి. అలా చేయమనండి అమ్మ. తీసుకెళ్ళిపోయి రాములవారి పాదాల దగ్గర పెట్టమని చెప్పండి. పెట్టి ఒక 5 ప్రదక్షిణలు చేయమని చెప్పండి రామాలయంలో రాములవారికి. చేయమనండి, త్వరితగతిన ఖచ్చితముగా వివాహం జరుగుతుంది గాక, సెట్ అవుతుంది.